అందరికీ నమస్కారం అండి. రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు, ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకొని ముందుకు తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. ఆడియో వీడియో విజువల్లో కూడా చూసాం, తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు. అంతకన్నా నేను ఎక్కువ చెప్పగలనని అనుకోవట్లేదండి, అంత సాహసం చేయట్లేదు. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి, థ్యాంక్ యూ. రాజమౌళి గారు చాలా తక్కువ మాటలు ఎక్కువ సత్తా ఉన్నటువంటి వ్యక్తి. సేమ్ రామోజీరావు గారి ప్రిన్సిపల్ కూడా అదే, నిర్మోహమాటంగా చాలా అతి తక్కువ టైం ఇచ్చిన, ఎప్పుడు నవ్వుతో చెరగనిటువంటి ముద్ర వేయగలిగేటువంటి అతి తక్కువ మాటలతో పొదుపరి కానీ చాలా గట్టి విలువలు ఉన్నటువంటి మనిషి. మరి ఈరోజు మనతో